కేసుపెట్టారు ఆర్డర్ ఇచ్చిన వారి మీద ఎలాంటి కేసు లేదు ఏదైనా ఇది జరగకపోతే మాత్రం ఇప్పుడైనా సచ్చేదే ఎప్పుడైతే హాస్పిటల్లో ఉన్నప్పుడు అపోలోలో ఉన్నప్పుడు చనిపోతానని అనుకున్నా కానీ నన్ను బతికిచ్చేదిను కనుక ఈ మిగత సేవ పడుకు బలైన వర్గాల గురించి త్యాగం చేయకపోతే నా పేరు హనుమంతరావే కాదంటున్నా ఎన్ని రోజులండి ఎన్ని రోజులు ఈ అంబేద్కర్ అవమానం నిజంగానే చాలా బాధ ఉంది ఏమి మాట్లాడరు అంబేద్కర్ ఏం తప్పు చేసాడు తెలంగాణ ఆర్టికల్ తీవలిస్తే వాళ్ళు మాట్లాడరు మనం మాట్లాడము బీజేపీ మాట్లాడతారు అంబేద్కర్ అంబేద్కర్ అంటున్నారు అంబేద్కర్ గురించి ఎవరు కూడా ఒక అడుగు ముందుకేసుకోలేరు కాబట్టి ప్రాణాలకన్నా త్యాగం చేస్తారు చెప్తున్నా కూర్చునేది గ్యారంటీ ఈ పార్లమెంట్ సమావేశంలో మన స్పీకర్ వైస్ ప్రెసిడెంట్ మన తెలంగాణ ఆంధ్ర నాయకుడు అయినటువంటి వెంకయ్య నాయుడు నిర్ణయం తీసుకోవాలి లేకపోతే మాత్రం అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇందులో ఇన్వాల్వ్ కావాలి ఎందుకంటే రాజ్యాంగం రాసిన ఆయనకే అవమానం అందరికీ అవమానం ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ పార్లమెంట్ నడుస్తాయి కానీ అంబేద్కర్ తీసుకుపోయి లోకంలో పెడితే ఏ నాయకుడు మాట్లాడతలేడు అని బాధతో మీడియాకు చెప్తున్నా తప్పనిసరిగా అది అయ్యే వరకు నేను ప్రారంభంగా ఇచ్చేందుకు రెడీగా ఉన్నానని మీ ద్వారా చెప్తున్నా.